ప్రభావములో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లును గాక. అందరామని చెప్దామా. ఈ 40 దినాలు పాపం బాగా అలసిపోయారు. ఎంత అలసిపోయారంటే ఇంక ఈ సంవత్సరానికి సరిపోద్దులేండి. 2 సంవత్సరాల కరోనా లోటు కూడా మనకి భర్తీ అయిపోయింది అన్నట్లుగా మనము ముందుకు వస్తా వచ్చాం. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు బ్లెస్సీ నాకు మెసేజ్ పెట్టాడు వెనకాల కూర్చొని. నేనేమో యేసు ప్రభు వారిలా ఉన్నానంట, నా ముందేం కాపుల దేవదానం గారిలా ఉన్నాడంట. మ్యూజిక్ పెట్టమంటారా? ఆ ఫోటోకి నేను సెట్ కానిలేండి. మంచిది. మరి అవకాశం నాకు అనుగ్రహించినటువంటి మొదటిగా దేవునికిని, ఆ తదుపరి మన సంఘ నాయకులు పెద్దలైనటువంటి మన చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, ఆల్ ద కమిటీ మెంబర్స్కి అందరు కూడా మరి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని వాక్యం నుండి కొంత మాటలు మనము ఈ దినమందు నేర్చుకుందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రత్యక్షతలు చాలా రాయబడ్డాయి. ఇన్ని అని చెప్పలేము, ఇన్ని అన్నని చాలా సంగతులు బైబిల్ గ్రంథము పుట్టిన నాటి దగ్గర నుండి మీరు ఫ్రమ్ ద బిగినింగ్ టు మీరు చూస్తే బుక్ అంటే ఎండింగ్ బుక్ వరకు బైబిల్ గ్రంథంలో రెండు మాటల్లో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయన ఎటువంటి వాడో, అల్ఫా చెప్పండి, ఓమేగా, రెండు పదాలు. బైబిల్ అంతటిలో కల్లా దేవుని ప్రత్యక్షత ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అనే దాన్ని మనం ఆలోచిస్తే ఆయన ప్రకటన గ్రంథంలో ఈ మాటను తేటతెల్ల చేశారు. ఆయన అల్ఫాగా ఓమేగా అంటే ఆది అంతము నై ఉన్నాడు. అంటే ఆయనకి ప్రారంభము లేదు చెప్పండి, ముగింపు లేదు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సమాజ పరిస్థితిలో మనకి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఉన్నాడా? మన మాటలు ఇక్కడ అర్థమవుతున్నాయేమా? ఇక్కడే ఉన్నారు మీరందరూ, దేవుని మాటలు వినాలి జాగ్రత్తగా. నాకు ఉందే ఒక 1/2 అవర్ టైం. మీరు ఇందులో తల ఒక జున్నుగడ్డ పెట్టారనుకోండి, 5 కూర్చొని 5 స్పూన్లు తీసుకున్నారనుకోండి, ఏమైపోద్ది? 5 స్కూప్స్లు అయిపోద్ది అనమాట. అది నాకుంది అరగంట, మీరు అరగంటలో కాస్త తినేశారనుకోండి, నాకు 1 2 చివరికి అడుగు దేశాలు గీక్కోవాలి నేను. అట్లా వద్దు, వినండి దేవుని వాక్యం శ్రద్ధగా, దేవుని మాటలు వినండి. యేసు ప్రభు వారిని గురించినటువంటి ఆ ప్రత్యక్షత లేకపోతే క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి అనుమానాలు, సందేహాలు మనము దేవుని వాక్యాన్ని వింటున్నా, చదువుతున్నా, ప్రార్థనకు వస్తున్నా లేకపోలేదు. యేసు ప్రభు వారు ఆయన చరిత్రలో ఉన్నవాడని మనందరికీ తెలుసు. ఆయన చనిపోయి లేచాడు అని ఇంకా మనకేమి సాక్ష్యాధారాలు అవసరం లేదు. పిలాతు అదే అన్నాడు, ఇక ఈయనతో మనకేమి పని లేదు. వాళ్ళు అన్నారు, పెద్దలందరూ అన్నారు, ఇక ఈయనతో మనకేమి పని లేదు, బరబ్బాను విడుదల చేసి అన్ని సిలువ వేయండి. ఒకే ఒక మాట, జడ్జ్మెంట్ కంప్లీట్. యేసు ప్రభు వారిని గురించి కూడా మనము ధ్యానం చేస్తే ప్రపంచము ఆరంభము దగ్గర నుండి ప్రపంచం మిడిల్ వరకు మనందరికీ తెలుసు ఏడి బీసీ కాలానికి మధ్య చక్రవర్తి అయ్యాడు ఆయన. యేసు ప్రభు ముందు, యేసు ప్రభు వెనకాల, ఆయన లేకపోతే ఈ కాలానికి మనుగడే లేదు. ఈరోజు మనం వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా గ్రహించాలి, అలాగే మన మైండ్లో ఉండనివ్వండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారికి ఆది లేదు, అంతము లేదు. యేసు ప్రభు వారు ఓంకార నాదానికి అనగా శబ్దము అన్నటువంటి పదానికి మూల పురుషుడు క్రీస్తు. నేను ఈ మధ్య స్పేస్ ఆ యొక్క పరిసర ప్రాంతాలని నేను ఫోన్లో చూశాను. అంటే వీళ్ళు కెమెరాలు పంపించి స్పేస్ మార్స్ ఇలా ఉన్నాయి అని చూపిస్తూ ఉన్నారు.
అక్కడ చూపిస్తున్నప్పుడు ఏమీ లేదు, అక్కడ శూన్యం. ఆ కెమెరా ఆ పరిసర ప్రాంతాలు తిప్పి చూపిస్తూ ఉంది. అక్కడ ఉందే ఒకే ఒకటి ఒకటి కొండలు గుట్టలు, ఇవి తప్పితే ఏం కనిపించలేదు అక్కడ. నేను ఎందుకు ఈ మాట పలికాను అంటే శూన్యములో శబ్దముగా ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు, మనము సేవిస్తున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు. సో యేసయ్యకి మనము గుర్తుంచుకోవాల్సిన మాట, ఆది కాల ముందు ఆది దినములలో ఈయన లాంటి దేవుడు ఒక్కడును లేడు. అలాగనే ఈయన మొట్టమొదటి వ్యక్తిగా భూమి పైన ఆకాశ మండల పైన ఉన్న దేవునిగా ఉన్నాడు. ఇద్దరే ఇద్దరు ఉన్నారట, ఒకటి దేవుడు, రెండవది దూతలు. ఇంతకు మించి ఏమీ లేదు, ఒకటి దేవుడు, రెండు దూతలు. ఇంతటి మహావిశ్వములో దేవుడు కలుగు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ ప్రతి ఈమిలో మనం అద్భుతంగా దేవుడు మనలను తన పోలికలు నిర్మించి అంతటి మహాదేవుడై ఉండి భూమిపైకి ఎందుకు పనికిరాని ఒక దేహాన్ని దేవుడు ధరించుకుని వచ్చాడు. ఈరోజు మనం వింటా వస్తున్నాము ఈస్టర్ కదా, ఈ పండగ ఏ పండగ, ఈ పండగ ఈస్టర్తో క్రైస్తవులకి దెబ్బతో శ్రమలు అయిపోయాయిక. మాంసం తినేవాళ్ళు మాంసం తింటే మానేస్తా మొదలు పెడతారు, తర్వాత పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు ఇక రెడీగా ఉంటారు. నేను అందుకే బాప్తిస్మ తీసుకోవాలని నేను అడిగాను. నేను ఏమైనా ఏమన్నా పెళ్లి కోసం సిద్ధపడుతున్నారని నేను అడిగాను. ఇల్లు కట్టిన వాళ్ళు అయితే ఇల్లు కట్టడం ప్రారంభం చేస్తారు. కరోనాలో ఏమైపోయినాయి ఇవన్నీ. నేను మా నాన్నగారు చనిపోయాడు కదా, మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు అన్నారు, అయ్యా మరి ఎప్పుడు ఖాళీగా ఉంటుందో, వస్తే నిద్రపోవాలి రా అందని. నిద్రపోవాలి, నేను రోజు నిద్రపోతున్నాను కదా అన్న నేను. అది కాదయ్యా, మరి మనకి కొన్ని పెద్దవాళ్ళు చెప్తున్నారు అది అంట ఇదంట అంటే, కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిద్ర చేశారు, అప్పుడేమైపోయి నీ కీళ్ళన్నీ, అప్పుడేమైపోయి నీ పరిస్థితులన్నీ. మానవుని కల్పిత దృష్టిది అంత మాత్రము, రెండవది ఏది లేదు. అందుకే ప్రభువారు అంటారు మీరు అన్యులు ఆచారాలను పాటించవలదు. ఈరోజు ఈస్టర్ పండగ, కొంతమంది మాల్లేసుకున్న వాళ్ళు ఉన్నారు. అన్యులైతేనేమో శబరిమల అటు ఇటు పోతూ ఉంటే, క్రైస్తవులేమో గోడదల కొండకి సాగర్కి. చెప్పండి, ఈ అంటే కొంతమందికి బాధ. ఏంటి పాస్టర్ గారు వాక్యం చెప్పుకోకుండా అనవసరంగా మమ్మల్ని గెలుక్కుంటారంటారు. ఒక ఆయన అడిగాను, ఎందుకు బాబు నువ్వు మాలేసుకున్నావంటే, ముందు తాగడానికి మానేయడానికి సార్ అన్నాడు ఆయన. ముందు తాగడానికి మాలాడ్డమంట, గుండు కొడితే నీ గుణం తెరదు. ఏమండి మాల్లేసుకుంటే బ్రతుకు? మారవలసింది లిటరల్గా నీ హార్ట్ మారాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాకులతను తొలగించుకోవాలి. దేవుని వాక్యంలోకి వెళదాం. ఈస్టర్ అనేటువంటి సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా వచ్చాము. ఉదయకాలం దైవజనులు జార్జ్ ముల్లర్ గారు కొన్ని సందర్భాలు మనకు నేర్పించారు, ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఇచ్చారు ఆయన. నేను ఆయన దాంట్లోకి వెళ్ళటం లేదు, కానీ దేవుడు నాకు ప్రేరేపించింది నేను మాత్రమే గుర్తు చేస్తాను. ఈ భాగంలో ఒకసారి అపోస్తల కార్యగ్రంథానికి వద్దాం. అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయానికి మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరు బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినము, అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవల్ని ఉద్దేశించి అతనికి కావలియుటకు 4 సైనికులను అతనికి అప్పగించను. చాలు. ఈ సందర్భం ఏంటంటే, మనకి ఈస్టర్ అనేటువంటి పదము మొట్టమొదటిగా చెప్పబడినటువంటి పదం. ఇక్కడ మీరు ఇంగ్లీష్ బైబుల్ ఇంగ్లీష్ దాని కింద, మీకు ఎవరైనా కింగ్ జేమ్స్ వర్షన్ దాని కింద మీరు ఉంటుంది, ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేయొచ్చు.
మీరు అక్కడ చదవండి ఆఫ్టర్ ఈస్టర్ 2 అనే మాట రాయబడి ఉంటుంది అక్కడ ఈ సందర్భము అపోస్టలైనటువంటి పేతుర్ని అప్పటికి జైల్లో వేశారు యోహాన్ని బాప్తిస్మిచ్చు యోహాన్ని చెరచాదనము చేయబడ్డాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఈస్టర్ అనేటువంటి పదము పస్కా పండుగతో పోల్చబడింది ఈ పస్కా పండుగ చేసేటువంటి సందర్భం ఏంటంటే అప్పటికి యోహాన్ని హేరోదు చంపించేశాడు చంపించేసిన తర్వాత దేవుని సువార్త ఎరుషలేములో బోధించుకోవడనటువంటి నానుడు ఉంది అపోస్టలైనటువంటి పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈ తరుణంలో అప్పటికి ఒక వ్యక్తిని సువార్త ప్రకటించే వ్యక్తిని చంపించేశారు చిరచేదనము చేశారు చేసిన తర్వాత రెండో వ్యక్తిగా పేతురు గారిని చంపాలి పేతురు గారిని చంపవలసినటువంటి ఈ తరుణంలో వాళ్ళన్నారట ఇతన్ని చంపకుండా ప్రస్తుతానికి పస్కా పండుగ తీరేంత వరకు ఇతన్ని మనం ఏం చేద్దాం జైల్లో ఉంచుదాం పస్కా పండుగకు వాడబడిన పేరే ఈస్టర్ ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు పేతురును చెరసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను సంఘం ఏం చేసిందట ఎవరి కొరకు ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది దేవుని యొక్క నామమును బట్టి ప్రకటిస్తూ అనేక మందికి బాప్తిసం ఇస్తూ లోకములో పాపములో చనిపోయే వ్యక్తులను యోహాను గారు ఎంతో మందిని రక్షించి ప్రభు వైపు తిప్పాడు సేమ్ ద వేలో అపొస్తలైన పేతురు గారు కూడా ఇదే కోవలో ఉన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది ప్రభునందు ప్రియులారా ఈరోజు ఈస్టర్ అనేది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానకు ఇది సాదృశ్యంగా ఉంది ఈరోజు మనం అదే నేర్చుకోవాలి ఇక్కడ రాయబడినటువంటి మాటలు పస్కాకి వాడబడిన పేరే ఈస్టర్ అనే పదం ఈ పస్కా అనగా మీకు అందరికీ తెలుసు పస్కా అనగా పాస్ ఓవర్ మరణ దూత దాటిపోయినటువంటి సందర్భం తన ప్రజలైన వారిని మృత్యుపు ఒడిలో నుండి దేవుడు కాపాడి ఇశ్రాయేలును రక్షించి తన భుజాల పైన దేవుడు మోసుకొచ్చినటువంటి సందర్భం ఇది బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే యేసు క్రీస్తు లోకానికి మూల పురుషుడై ఉన్నాడు ఆయన లేకపోతే లోకములోకి ప్రభునందు ప్రియులారా వెలుగు లేదు ఆయన లేకపోతే మనుషుడు పాపములోనే మగ్గిపోవలసిన పరిస్థితి అందుకే దీన్ని తెలుగులోకి తీసుకొచ్చి వారు పునరుద్ధానము అని పిలిచారు ఏమని పిలిచారు ఆదివారం అంటే మనం ఏమని పలకాలి చెప్పండి ఏమని పలకాలి పునరుద్ధానపు ఆదివారం పునరుద్ధానపు ఆదివారం అనే దాన్ని మనం పలకాలి రిజరెక్షన్ అనే విషయం లేకపోతే ఆదివారానికి అర్థము లేదు ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు వారు చనిపోయి మృతుడై తిరిగి లెగకపోతే క్రైస్తవ చరిత్రకు ప్రభునందు ప్రియుల మూలాధారం లేదు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి అందరూ ఉన్నటువంటి మతాలలో లేక భూలోకం ఉన్నటువంటి అన్ని విధానములో ఎందుకు క్రిస్టియానిటీ ప్రభునందు ప్రియుల బైబిల్ సెలవిస్తున్న మాట ఎందుకు రుజువుతో చూపిస్తుందంటే వాటికి ప్రత్యేకమైందంటే మనందరికీ తెలుసు భూలోకములో మనుషులకు పుట్టి దేవుళ్ళు చెప్పాలి అయ్యారు దేవుళ్ళై మనుషులుగా చనిపోయారు అయితే అందరూ సమాధులు మూతవేయబడ్డాయి కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే వాట్ ఈస్ ద రీజన్ చెప్పండి రీజన్ ఏంటి ఆది కాలం ముందు దేవుని యొక్క వాక్య వెలుగును మనము గ్రహించాలి దావీదు భక్తుడు 16వ అధ్యాయము కీర్తన భాగములో ఆయన 8వ చరణంలో అద్భుతంగా మాట రాశాడు చదవండి సదాకాలము యెహోవాయందు నా గురిని నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వ ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇంగ్లీష్ రాయబడింది ఐ కీప్ ఇట్ ద లార్డ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నేను ఎప్పుడు నా దేవుణ్ణి ముందు పెట్టుకున్నాను సో నే శేఖవును నేను కదల్చబడను ఆల్వేస్ అంటే ఎప్పుడును ఈ మాట చెప్పబడిన దానికి
ప్రభువారు పునరుద్ధానుడై లేచేదానికి చాలా వందల సంవత్సరాలు ఇస్తూనే ఉంది. దావీదు చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం, అయ్యా నేను నా దేవుణ్ణి ముందు పెట్టుకున్నాను, ఎప్పుడట? సదాకాలం ఆయన దేవుని చూస్తూ ఉన్నాడు. ప్రవచనమెత్తి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవచనముతో దావీదు గారు దేవుని యొక్క మరణ పునరుద్ధాన సన్నివేశాన్ని దేవుడు దావీదు గారికి బయలుపరిచాడు. ఇప్పుడిది దేవునితో దావీదు గారు అనుసంధానము కలిగి ఉన్నప్పుడట, ఒక బైబిల్ స్కాలర్ రాస్తాడు, దావీదు ఇంకా రాజు కాకమునుపే దేవునితో అనుసంధానము కలిగినటువంటి దినమును, దావీదుకు దేవునితోటువంటి అనుబంధమును దేవుడు బయలుపరిచినటువంటి విషయాలట ప్రవచనమెత్తి ఆయన రాస్తూ ఉన్నాడు. నేను నా దేవుణ్ణి ముందు పెట్టుకున్నానయ్యా. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడంట దేవుణ్ణి? ముందుగా నిలుచుచున్నాడు. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాము, ఆయన దేహమును గురించి రాయబడింది, ప్రభునందు ప్రియులారా, ఆయన తన యొక్క దేహాన్ని కుళ్ళు పట్టనీయలేదు. నేను మా అమ్మగారిని మా తమ్ముళ్ళు అన్నలు కూర్చుంటే నేను కూర్చున్నప్పుడు రెండో రోజు మూడో రోజు అడిగాను, నాన్నగారి బాడీ డీకంపోజ్ అవ్వటం ప్రారంభమై ఉంటుందని అడిగాను నేను. ఎందుకంటే మనం చనిపోయినటువంటి ఈ ఊపిరి వెళ్ళినటువంటి మరుక్షణం మన పైకి ఈగలు వాళ్తాయి కదా, ఆ ఈగలు బ్యాక్టీరియాన్ని రిలీజ్ చేస్తాయి. మన నోట్లో కానీ కళ్ళల్లో కానీ బ్యాక్టీరియాన్ని రిలీజ్ చేస్తే ఈ బ్యాక్టీరియా అది కొద్ది రోజుల్లోనే, తక్కువ టైంలోనే అది ఎక్కువగా పెరుగుతుందట. పెరిగి లోపల మెల్లమెల్లగా లోపల బాడీని తినడం ప్రారంభం చేస్తుంది, ఉన్నట్టుండి బాడీ ఉబ్బటం ప్రారంభం చేస్తుంది. ఎందుకు మాట గుర్తు చేస్తున్నానంటే, మూడు రోజులు యేసు ప్రభు వారిని సమాధిలో మనం చూస్తూ ఉన్నాం ఉంచారు. యేసు ప్రభు వారిని నార్మల్ బాడీని యేసు ప్రభు వారి దేహాన్ని సమాధిలో పెట్టలేదు. మీరు దేవుని వాక్యాన్ని చదవండి, ఒక చిన్న గాయమైతేనే బాడీకి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రారంభము అయిందంటే కనుక కుళ్ళు పట్టాలి. అంతే కదా, షుగర్ పేషెంట్లు ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్తారు చెప్పండి? వాళ్ళకి చిన్న గాయమైతే చాలు, అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఎక్కడ వరకైతే స్ప్రెడ్ అవుతుందో ఆ దేహం అంతా కూడా మాంసం చచ్చిపోతుంది. బ్లాక్ స్కిన్ అంతా డెత్ స్కిన్ అని పిలుస్తారు, ఏది మన సైన్ మెడికల్ వాళ్ళు, చచ్చిపోయినటువంటి శరీరం. డాక్ స్పాట్స్ అంటారే, మీ ముఖం మీద నల్ల మచ్చలుంటే అది చనిపోయిన శరీరం. యేసు ప్రభు దేహము నార్మల్ బాడీ కాదు, ప్రభు వారిని పెట్టింది. ఆయన్ని భయంకరముగా హింసించి కొట్టి బంతులాడి శరీరమంతా రక్తసిక్తము చేసి రక్తపు ముద్దను క్రీస్తు ప్రభు వారు సిలువు పైన మోపారు. ఈ మోపబడిన దేహము ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు సిలువలో వేలాడదీయబడింది. సిలువలో వేలాడదీయబడినటువంటి ఇటువంటి సన్నివేశంలో యేసు ప్రభు వారిని దించి ఆ చనిపోయినటువంటి దేహాన్ని ప్రభునందు ప్రియులారా సమాధి చేసి చేయబడిన సందర్భం మనం అందరూ మెరుగుదాము. నార్మల్ బాడీని ప్రభు వారికి పెట్టలా, ఆయన్ని పెట్టిన దేహమే రక్తపు ముద్దలు, నిలువెల్లా చీల్చబడిన శరీరం, లోకములో మనుషులందరి కొరకు నల్లగొట్టబడిన దేహము. ఈ దేహాన్ని తీసుకుని పెడితే ఆ దేహము కుళ్ళు పట్టలేదట. ఏమా, ఆ దేహము కుళ్ళు పట్టలేదు, దేహము డీకంపోజ్ అవ్వలేదు. ఆయన దేహము ప్రభునందు ప్రియులారా జీవముతో నిండి ఉన్నది. బైబిల్లో మనం అద్భుతమైన మాట యోహాను సువార్త రాయబడింది, నా ప్రాణము నేను తీసుకోవడానికి తిరిగి పెట్టుకోవడానికి నాకు అధికారము కలదు కదా. యేసుప్రభు వారిని కొట్టినందుకు ఆయన చనిపోలా, కొండల చేత శరీరాన్ని పీకినందుకు చనిపోలా, ముసిగేసి కొట్టి హింసించినందుకు లేక ఆయన గుద్దినందుకు ఆయన చనిపోలేదు. ఆయన చనిపోయింది ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం. బైబిల్ అది మనం చదువుతున్నాం, పునరుద్ధానము లేనిదే ప్రభునందు ప్రియులారా క్రైస్తవులకి నిరీక్షణ లేదు. అందుకే పునరు అంటే తిరిగి అనర్థమట, రుద్ధానం అంటే లేచుట అనర్థమట. రెండు విషయాలు జాగ్రత్తగా గమనించుకోండి, పునర్ అంటే తిరిగి, రుద్ధానం అనగా లేచుట అనర్థం. అందుకే బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు భక్తుని గురించి మనము ప్రవచనాన్ని విన్నాం, ప్రభునందు ప్రియులారా
దాని నెరవేర్పును కూడా మనం ధ్యానం చేసుకున్నప్పుడు చదవండి దేవుని వాక్యం నుంచి 28:6 చదవండి మనందరికీ తెలుసు మత్తయి చాప్టర్ 28:6 ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు ఆయన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలిలయలోనికి ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పితినేనను వాక్యం మనం చదువుతున్నాం దేవుని యొక్క వాక్య అద్భుతమైనటువంటి విధానం ఏంటో తెలుసా మరణము గురించి పునరుద్ధానము గురించి ప్రభువారు ముందుగా ఆది కాలము నుండి ప్రవచిస్తూనే వచ్చాడు ఈ రోజు కూడా క్రైస్తవులకు చాలా మందికి నిరీక్షణ లేదు యేసు ప్రభువు లేచాడని నమ్ముతారు అనేకమైనటువంటి ఆదరణ కోరికల్లో దేవుని వాక్యం వింటారు కానీ రక్షణ మారు మనసు పొంది పునరుద్ధాన జీవమును ధరించుకోవడానికి మాత్రం మనుషులు చాలా మంది దూరం అవుతారు నేను ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే ఈ సంవత్సరము దేవుడు కాపాడి భద్రపరిచి దేవుడు నిన్ను జీవింపజేసిన దానికి ప్రభునందు ప్రియులారా వారికి కృతజ్ఞత కలిగి ఏడుగురు బాప్తిసం పొందారు ఎంతమంది దేనికి బాప్తిసం వారికి ఏం అట్లా చూస్తున్నారండి ఎందుకు వారికి బాప్తిసం వాళ్ళకి ఏం కలిగింది ఒక బైబిల్ కోసం ఏమండి మనం ఇచ్చే సర్టిఫికెట్ కోసం తీసుకున్నారు వాళ్ళు నేను బైబిల్ సెమినర్స్ నాకు తెలిసి నేను మంచి మంచి థియాలజికల్ కాలేజీలు నేను చదివాను థియాలజికల్ కాలేజీలు చదివితే ఏ థియాలజికల్ కాలేజీకైనా వెళ్ళలేయండి వాళ్ళు ఒకే మాట అంటారు మేము ఇచ్చేది సర్టిఫికెట్ మీకు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదని వాళ్ళు నిజమండి ఎందుకనంటే వాళ్ళు ఆ మాట ఎందుకు వాడారు అంటే దేవునితో సంబంధం లేకుండా ఎన్ని థియాలజికల్ సబ్జెక్ట్ స్టడీ చేస్తే ఉపయోగమేముంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరంలో ఇంత సంవత్సర కాలంలో రక్షణ మారు మనసు పొందడానికి మనుషులు ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారంటే మరణమును గురించి పునరుద్ధానం గురించి సరైనటువంటి నిశ్చయత మనకు లేదు యేసుప్రభువారి గురించి అలాగ లేదు యేసుప్రభువారి గురించి ముందుగా చెప్పబడింది ప్రవచనములు నెరవేర్చబడ్డాయి లేఖనములు నిరూపమయ్యాయి దేవుని వాక్యం సెలవిస్తుంది మూడవ దినం అయిపోగానే దూత రెడీగా ఉందట ఎక్కడ దూత రెడీగా ఉంది దేనికోసం ఖాళీగా ఉంది సమాధి వేయబడిన తలుపులు వేసి వేయబడినట్లే ఉంది రాయి ఎవరు పొల్లించారో తెలియదు భూకంపం కలిగింది ఒకటేనట ఉరుములు ఉరివింది ఒకటే ఇక్కడున్న సైనికుడు కూడా తెలియదట భయపడ్డాడంతే ఆకాశ మండలమునకు యేసు ప్రభు వారిని దేవుని యొక్క దూతలు మేఘం వచ్చి ఆయన ఎత్తుకొని పోయింది ఈ సన్నివేశం నేను చెప్పాను కదా విశాఖపట్నంలో సతీష్ కుమార్ గారిలో లేకపోతే ఎవరో వేశారు ఇది పెద్ద క్రేన్లు ఉపయోగించారు ఆర్కే బీచ్లో పెట్టారనమాట పెద్ద క్రేన్లు అనిల్ కుమార్ గారు అనుకుంటా బహుశా ఆయన అప్పుడు కొత్తగా రాజశేఖర్ రెడ్డి అప్పుడు మనకి ప్రధానమంత్రి సారీ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్కే బీచ్లో పెట్టారనమాట బో జనం అసలే ఇసుక కింద ఇసుకేస్తే రాలంటున్నారు అక్కడ పెద్ద సెట్టింగ్ పెట్టి రెండు భారీ క్రేన్లు పెట్టి లేపారు నిజంగా యేసు ప్రభు రిజరెక్షన్ అనేది అక్కడే నేను మొట్టమొదటిగా చూడగలిగాను అది క్రిస్మస్లో చేశారు అది క్రిస్మస్లో బీచ్ ఒడ్డు చేశారు ఆయన చేసినటువంటి ఈ రిజరెక్షన్ సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భం ఎట్లా చేశారంటే హై బారీ క్రేన్స్ ఉపయోగించారు ఆ క్రేన్లు ఆ యేసు ప్రభు వారు పునరుద్ధానుడై లేచి వెళ్ళేటప్పుడు ఒక స్నో వస్తుంది అనమాట పెద్దది పొగలాంటిది వచ్చినప్పుడు దాని కింద మేఘం అనేది ఒకటి వస్తుంది క్లౌడ్ ఈ క్లౌడ్ మీద ఆయన నుంచున్నట్లు ఆయన భాగాన్ని సగం కప్పేసి తీసుకెళ్ళినట్లు చేశారండి నిజంగా పెద్ద స్టేజ్ చేశారు స్టేజీ పైగా యేసు ప్రభు వారు రిజరెక్షన్ జరిగినట్లు చూపించారు అమేజింగ్ అనమాట ఎందుకు మాట చెప్తున్నానంటే మనుషులకు చాలా మంది దేవుని గురించినటువంటి ఆలోచన లేదు ఇప్పటికీ పునరుద్ధానం నమ్మని వారు ఉన్నారు
నన్ను ఒక పాస్టర్ గారు అడిగారు. ఏమని అడిగారంటే, పాస్టర్ గారు మీ నాన్నగారు బాగలేదు కదా, మీకు మరి బాధ ఏమి లేదని అడిగాడు. వినండి జాగ్రత్తగా, నేను ఆయనతో ఏం చెప్పాలి ఇప్పుడు? ఏ కొడుక్కి అయినా తండ్రి చచ్చిపోతున్నాడంటే బాధ ఉండదా? ఏమండి మీరు బాధపడ్డారు సార్? సార్ మీరు? నేను బాధపడ్డా? నేను అనలేదు అట్లా. నేను అన్నది ఏంటో తెలుసా? ఆయన రోగంతో ఉన్నప్పుడు బాధపడినప్పుడు నాకు బాధ కలిగింది. రక్షణ లేకుండా చచ్చిపోతాడన్న బాధ కలిగింది. కానీ బాప్తిసం పొందిన తర్వాత నాకు బాధ లేదు. ఎందుకంటే మా తండ్రి గారిని ఒకరోజు ప్రభువుతో నేను ఆ నిరీక్షణ మాకుంది. ఆ మాట చెప్పగానే పాస్టర్ గారు అవాకయ్యాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది. ఒక దిన ముందు సమాధులు పగిలి మన వారి దేహాలను మనం చూడబోతున్నటువంటి ఆకాంక్ష ఉంది. దావీదు గారు అదేంటున్నాడు, నా పరిశుద్ధుని యొక్క దేహము కుళ్ళు పట్టనివ్వలేదు, ఆయన్ని ముందుంచుకున్నాను, నేను కనుమార క్రీస్తు ప్రభువారిని చూస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చచ్చిన యేసు ప్రభువారిని మనము ప్రకటించుకోలేదు. ఆయన మనం ఈరోజు మృతులై 3 రోజులు సమాధులు కుళ్ళిపోయిన ఆయన మనం ప్రకటించట్లా. మనము మృతి పొంది మరణమును జయించి లేచిన క్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాం. ఒక మాట చదవండి బైబిల్ గ్రంథంలో. నాకు ఆశ్చర్యంగా అనిపించినటువంటి అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. అందరికీ తెలిసిన మాట, ఐజయా చాప్టర్. యెషయా ప్రవచన గ్రంథానికి రండి. యెషయా ప్రవచన గ్రంథము ప్రభునందు ప్రియులారు, మీ అందరికీ తెలిసినటువంటి అద్భుతమైన మాట ఇది. 8వ వచనం చదవండి. 25:8, మరెన్నడును వండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన ప్రజలను నిందను తీసివేయును, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. మరణం అంటే భయపడిన వారు ఎవరున్నారు? ఏమా, ఈరోజు మీరు న్యూస్ చూసారో లేదో, మరి అది జరిగిందో లేదో తెలియదు, కానీ చచ్చిపోయిన దేహము నుండి ఒక ఆత్మ బయటికి వస్తున్నట్లు ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టారు న్యూస్లో. న్యూస్లో పెడితే అక్కడ కింద ఏమి రాశారంటే, ఆ చచ్చిపోయినటువంటి ఆత్మ శరీరంలో నుండి బయటకు వచ్చి కెమెరా ఇంకా చూసి పెద్దగా పొళ్ళికిచ్చి నవ్వింది. మీకు ఎట్లా ఉంటుంది చూస్తారా కదా? ఇట్లాగే చూసేది, భయపడతా కొంచెం చిన్న చిన్నగా. ఆ దగ్గరకు వచ్చి పకాపకా నవ్వింది అనమాట కెమెరా ముందుకు వచ్చి. అదంతా బుస్సని నాకు తెలుసు, కానీ ప్రాణం అంటే భయం ఉండే వాళ్ళకు గుండెకాయ లెఫ్ట్ నుంచి జారి రైట్కి వచ్చేస్తుంది, అక్కడి నుంచి జారి ఎడిపోయిద్దో తెలియదు ఇంకా. కానీ మరణం అంటే భయపడే మనుషులకు, ఆది కాలంలో మరణమునకు బందీలైనటువంటి వారందరినీ, ప్రభునందు ప్రియులారా, మరణము మృంగుతూ ఉంటే కానీ ఈయనట మరణాన్ని మింగేసి వచ్చాడంట. అందుకే రాయబడింది, ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి అద్భుతమైన మాట ఇది, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. మరణాన్ని యేసు ప్రభువారు ఏం చేశాడట చెప్పరేమ్మా? మరణాన్ని ప్రభువారు ఏం చేశాడు? ఆయన మృంగేశాడు, మరణపు ముళ్ళను విరిచేశాడు, మరణపు బలము కాడి కిందనటువంటి తన ప్రజలను ప్రభువారు చెర నుంచి చెరగా పట్టుకొని, ఆది పరిస్థితులు రాయబడింది, భూమి అగాధములో నుండి ఇనుప కొలిమిన లాంటి అగ్ని పరిస్థితుల నుండి ప్రభువారట మరణమును కృంగచేత తప్పించుకొని పైకి వచ్చాడట. మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, మరణాన్ని ఆయన్ని మృంగివేశాడు. మన పితరులైన అవ్వాదామును చేసిన పాపమును బట్టి మనుషులు మరణానికి బందీ అవుతూ ఉంటే, మరణానికి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని మరణము మనుషులను అగాధ కోపంలోకి లాక్కెళ్తూ ఉంటే, యేసు ప్రభు వారట మరణములో బందీలైనటువంటి వారిని ఆయన లేపుకొని వచ్చి మరణపు కారిని విరిచి కన్నీటి చేత కొట్టిమిట్టలాడుతున్నటువంటి ప్రజలను ప్రభువారు కాపాడినట్లు బైబిల్ గ్రంథం రాయబడింది. అందుకే బైబిల్ మనం చదువుతున్నాం, ఈ సమాధులు బ్రద్దలయ్యేటప్పుడట. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారి రాయి పొరలించబడింది కదా, ఆ సమయం ముందు ఉరుములు ఉరిమినప్పుడట
సమాధుల్లో అనేక మంది సజీవులుగా బయటికి వచ్చారట. బైబిల్లో రాయబడి ఉంది, నేను ఎందుకు ఎప్పుడు చెప్తాను, క్రైస్తవుడికి చావు లేదు. ఏమి లేదు చెప్పండి? క్రైస్తవుడికి చావు లేదు, క్రైస్తవుడికి మరణము లేదు, క్రైస్తవుడు ఎన్నడు చనిపోడు, క్రైస్తవునికి నిరంతరము దేవుడు వెలుగుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాము, ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనుషులకు ప్రభునందు ప్రియులరా అద్భుతమైనటువంటి కృపావరం ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనము చనిపోయినా క్రీస్తుతో పాటు లెగవబోతున్నాం. అందుకే శిష్యులకి ఈ విషయం తెలిసిందట. అందుకే వాళ్ళు చంపబడటానికి ముందుకెళ్లారంట యేసు ప్రభు వారు వెళ్ళినట్టు. నిజమండి, నూనెలు వేస్తారా, కమాన్ వేసుకోండి, బలిములతో పొడుస్తారా, పొడుచుకోండి. యోహాను గురించి మనం చదువుతున్నాం, అనేక మందిని దేవుడి వైపు తిప్పినటువంటి యోహాను గారిని చిరచాదనము చేసేటప్పుడట యోహాను భయపడలేదంట. అయ్యా నన్ను చంపేస్తారా రా, తలక ఉంచేసాడంట. అంతే, ఒక ఏటుకి యోహాను గారి తల తెగి భలే చెప్తున్నారుగా కదమ్మా, ఎంత చక్కగా చెప్తున్నారు. ఏదన్నా చిన్న గొడవ రానివ్వండి, భక్తి అంత ఇటుపోద్దాం, 40 దినాలు ఉపవాసాలు ఇటుపోతాయో, కాస్తన్న మనకు జ్ఞానం ఉండాలి, దేవుని గురించిన అవగాహన ఉండాలి, నువ్వెవరో అది మొదట నీకు తెలియాలి, నీవు సేవిస్తున్న దేవుడు నీవు అది ఎరగాలి. ప్రభునందు ప్రియులారా, ఈ మర్మం అన్నిలకు దొరికింటే గనక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంలో అన్నిడనే వాడు ఉండేవాడు కాదండి. ఈ మర్మం వారికి తెలిస్తే ప్రపంచంలో అన్నిడనే వాడు ఉండేవాడు కాదు. మనం చూసాం కదా, ఎప్పుడు లాస్ట్ సండే, ఏం సార్ ఏ నవ్వు అది, చర్చి ముందుగానే చూశారు మీరు, చూసారా? చిన్న పండగ, ఇండియాలో మారుమూల గ్రామంలో జరిగే పండగ అది. మా బిడ్డ ఒకడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉండి మొన్న నాకు ఈ మధ్య ఫోన్ చేసి చెప్పాడు, పాస్ గారు దేవుని సిద్ధమైతే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానండి, మీరు అన్నీ సిద్ధపరచుకోండి అని చెప్పాడు మొన్న ఈ మధ్య. అప్పుడు చెప్తూ నాకు ఒకటి చెప్పాడు, పాస్టర్ గారు మీరు మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అన్నాడు ఆయన. అయ్యా మేము చదువుకుంది వానాకాలం బళ్ళో, వానాకాలం బళ్ళో మేము చదువుకుంది అంతంత మాత్రం అని అంటే, లేదు లేదండి మీరు ట్రై చేస్తున్నారు, నేను మీ వీడియో వాచ్ చేస్తున్నాను, తెలుగు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న వారికి నేను ఇవి సెండ్ చేస్తున్నాను, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి అప్పుడు అన్నాడు అన్నమాట ఈ మాట. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అనేది ఒక చిన్న లాంగ్వేజ్, కానీ ప్రపంచం మొత్తం శాసిస్తున్నటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీద పట్టు సాధించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లేక ఇండియాలో ప్రభునందు ప్రియులరా 7 ఖండాలలో చిన్న ఒక చిన్న పండక్కే ప్రజలందరూ ఆ రోజు ప్రభునందు ప్రియులరా వారి యొక్క సత్తాను చాటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అది వారికి తెలియదు. వారికి తెలిస్తే గనక ప్రపంచ మ్యాపు ఒకటే ఉండేది, అది దేవుని ప్రజలై ఉండేవారు. ఆ మర్మం మనకు తెలియట్లేదు, మనం ఎవరో మనకు అర్థం కావటం లేదు, దేవుడు ఎవరో మీకు తెలియట్లేదు. క్రిస్మస్ వస్తే క్యాండిల్స్ వెలిగిస్తాం, స్టార్లు కడతాం, పునరుద్ధాన పండుగ వస్తే శ్రమల దినాలు పాటిస్తాం, అంతే అయిపోయింది క్రైస్తవ్యం. మనము నేర్చుకోవలసింది బోల్డ్ అంటుందండి. అందుకే వాక్యాలు మనం చదువుతున్నాం, ఆయన పునరుద్ధానుడయ్యాడు. 2 విషయాలు మీకు చెప్తాను, పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు మకుటము, క్రైస్తవ చరిత్రకు మకుటము. 2వది, క్రైస్తవ విశ్వాసానికి యేసుక్రీస్తు పునరుద్ధాన మూలం. ఈ 2 లేకపోతే మనకి ఇష్టమే లేదు. యేసు ప్రభు వారు మృతి పొంది తిరిగి లేకపోతే చెప్పండి, చెప్పరేమ్మా, మనకు విశ్వాసం లేదు కదా. అందుకే మకుటం అని అక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి అద్భుతమైన మాట, పునరుద్ధానము క్రైస్తవ చరిత్రకు మకుటముగా ఇవ్వబడింది. ఈ మకుటం అనే పదము రాజులకు వాడతారు, నశించిపోయే దానికి వాడతారు ఈ మకుటం అనేది. అందుకే క్రైస్తవ చరిత్రకు వాడబడిన పదం మకుటము. అందుకే ప్రభు వారు అంటాడు, పౌలు భక్తుడు దీన్ని బాగా మంచి విమర్శించి రాస్తాడు, 15 వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చిన గనక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు ఏలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతి వారును తన తన వరుసలో బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికించబడుదురు. పౌలు గారు మంచి స్టేట్మెంట్ అన్నమాట ఇది. అయిలారా, ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో, ఆకాశము కింద చనిపోయినటువంటి వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు లేచాడు అని చెప్తూ ఆయన చెప్పాడు, మనుషుని ద్వారా ఈ మరణము భూలోకములకు వచ్చింది. అయితే ఆ మనుషుని ద్వారానే మృతులకు పునరుత్థానము కూడా కలుగుచున్నది. అయిలారా, క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటించు సువార్త వ్యర్థము గదా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మనుషులందరూ మరణానికి బందీలైతే ఆ బందీలైనటువంటి మనుషులను క్రీస్తు ప్రభువారు పునరుద్ధానము విడుదల చేసింది. చచ్చిపోయిన వారిని కాదు, ఈరోజు బ్రతికున్న మనల్ని కూడా శాపమనే పాపమనే బంధకము నుంచి ప్రభువారు విడిపించారు. అందుకే బాప్తిసం పొందిన వారందరిపైన ఈ మరణ శాసనము లేదు. క్రీస్తు రక్తములో కడగబడిన వారి మీద మరణానికి అధికారము లేదు. తమ పాపము ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారి మీద ఈ ఏడుపుకి అధికారము లేదు. అందుకే వారు ప్రాణాలు సైతము లెక్క చేయకుండా క్రీస్తుని గురించినటువంటి వార్తను ప్రకటించినట. ప్రభునందు ప్రియులారా, నీ ముందు ఎందరో నశించిపోతా ఉన్నారు, సువార్తను ప్రకటించగలవా? నీ ముందు ఎందరో చచ్చి నరకానికి పోతా ఉన్నారు, అట్లీస్ట్ ఒక్క వ్యక్తిని కన్విన్స్ చేయగలవా? నీ ముందు నీ ఫ్రెండ్స్, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబస్తులు ఎందరో మరణానికి, చావడానికి, మరణ పాశానికి రెడీ అయ్యారు, పట్టబద్దులయ్యి వారిని రక్షించడానికి నువ్వేమైనా చేయగలవా? యేసు ప్రభు లేచాడు, ఆయన చేయవలసిందల్లా చేశాడు, కానీ మిగిలింది నీ పనే. నీ కుటుంబాన్ని రక్షించుకోవటం కొరకే, నీ బంధువులను, నీ కుటుంబ సభ్యులను, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను రక్షించుకోవడానికి ఇక సమయం మిగిలింది. సో గెట్ రెడీ, సిద్ధపాటు కలిగి ఉండు. రేపో నేడో ఎప్పుడో తెలియదు, మృతులు ఆయన స్వరము విను గడియ దగ్గరకు వచ్చిందట. ఎప్పుడు చెప్పండి? మృతులు ఆయన స్వరము విను గడియ దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి ఎప్పుడైతే ఆయన వెంచేయబోతున్నాడు, కడమోరం రోగబోతుంది, సమాధులు తెరవబడతాయి, తన వారి శవమును శవమును సజీవముగా లేచును, వారందరూ క్రీస్తుతో పాటు ఉంటారట. అందుకే సిద్ధపడాలి మనం. దేవుని యొక్క వాక్యము లేఖనము నెరవేరింది, లేఖనము నెరవేర్చబడటానికి దేవుడు ఆతృత కలిగి ఉన్నాడట. భక్తుడైనటువంటి తిమోతి కూడా మాట్లాడుతూ 3:16 చదవండి. మొదటి తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చినావు, మర్మము గొప్పదై ఉన్నది, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, జనములలో నమ్మబడెను, లోకములో నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడు ఆయన. ఎంత మంచి మాటను భక్తుడైనటువంటి తిమోతి గారు రాస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట, రక్షకుడిని చరమురులో ప్రకటించబడెను, లోకముందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. యేసు ప్రభు వారి గురించి భక్తులు ప్రవచిస్తూ ఆయన యొక్క రాకడ గురించి చెప్పబడిన తర్వాత, ఆయన 33 సంవత్సరాల సేవా జీవితమును చూసిన తర్వాత, అపోస్తులలో కడమవాడు, చిన్నవాడైన అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తు ప్రభు వారిని చూశారని రాయబడి ఉంది. ఆయన గురించి సంఘాలకు రాస్తూ చెప్తున్నాడయ్యా, ఆయన ఆత్మ విషయమై నీతిపరుడైన
రాయబడినటువంటి తీర్పును నేను దేవదూతలకు కనబడిను, రక్షకుడని ప్రకటించబడిను. యేసు ఎవరండి చెప్పాలి? ఎవరైనా రక్షకుడు. పాప శాప నరకములో కూలిపోతున్నటువంటి వారిని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు. చివరి నేను ఒక్క మాట చదివించి ముగిస్తాను. 1 యోహాను 2:1-2 వచనాలు చదవండి. మీరు అలసిపోయారు నాకు అర్థమైంది. చదవండి 1:2 వచనాలు చదవండి. 1 జాన్ 2:1-2 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములను మాత్రమే కాదు గాని సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడని రాశాడు. ఆయన పత్రికల్లో రాస్తూ మాట ముగిస్తూ, అయ్యారా మనకు ఉత్తరవాది అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి యొద్దున్నాడు అని రాస్తూ ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడట. అందుకే రాయబడిన మాట రక్తము చిందించకుండా చెప్పండి పాపము పరిహరించబడుట అసాధ్యం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది రక్తము చిందించబడకుండా పాపములనేవి క్షమించబడలేదు. అందుకే దానికి గుర్తుగా బాప్తిస్ట్ కార్యక్రమం. నీళ్లు రక్తమునకు సాదృశ్యమని భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు మనము నమ్మి విశ్వసించవలసింది ఏంటో తెలుసా? నేను చావను, సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. రిమెంబర్ దిస్ వర్డ్. మనం ఏం చెప్పాలి? నేను చావను, సజీవుడనై దేవుని కార్యాలను వివరిస్తాను. దావీదు అదే చెప్పాడు, నేను నా దేవుని చెప్పినే ముగిస్తాను. ఏ ప్రవచనం అంటే, నాయనా నీ కుర్చీని నేను సదాకాలం కాపాడతా, నీ సింహాసనము సదాకాలము కాపాడతా. యేసు ప్రభువారు లేకపోతే ప్రవచనాలు నెరవేరబడే కాదు. సో నమ్ముదాం, యేసు క్రిస్ ఈజ్ నాట్ డెడ్, ఈజ్ అలైవ్. ఆయన చనిపోలేదు కానీ సజీవుడై ఆయన వచ్చాడు. ప్రభుడు ముందు పిల్లరా నమ్మి విశ్వసిద్దాం, అంతరించుకుందాం. ఆయన మృతులను లేడు, ఆయన సజీవుడయ్యాడు. నమ్మి తలలు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. దేవా మేము నిన్ను సేవిస్తూనే నమ్మలేని స్థితిలో ఉన్నాం. దేవా నాయన నిన్ను ప్రేమిస్తూనే నువ్వెవరో తెలియదన్నట్లు నటిస్తున్నాం. పుట్టుకుతూనే క్రైస్తవులమై ఉండి కానీ నెరగని వారిగా మేము బ్రతుకుతున్నాం. దేవా ఊరించమని ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, దేవా మీరు మా కొడుకు నీ ప్రియ కుమారుని పంపి ఆయన దేహం ముందు గాయము ఏర్పరిచి దేవా మరణానికి అప్పగించి మరణ బలమును విరిచి మరణము మృంగివేసి తన సజీవుడిగా మీరు లేపినందుకోసం మీకు వందనాలు. ఈ రక్షణ లోకములను ఆయన అనేక మందికి ప్రకటించి వ్యక్తులుగా నన్ను మమ్మలను మీరు తయారు చేసి భద్రపరచమని, ఆ నిరీక్షణ పునరుద్ధాన అనుభవంలోకి మమ్మలను చేర్చమని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్.